దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాను పరిశుద్ధుడును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనములు భౌగోళిక వాస్తవాలు బైబిల్లో ఎలా దాగి ఉన్నాయో గత భాగాలలో మనం నేర్చుకున్నాం ఆ క్రమంలో ఇంకనూ అనేకమైనటువంటి సంగతులను మనం నేర్చుకోబోతున్నాం మానవునికి భూమికి ఎంతో దగ్గర సంబంధం ఉంది మానవ జీవితానికి భూమి ఒక ప్రధానమైనటువంటి అవసరత శరీరంలో ఉన్నటువంటి బ్రతుకు భూమి మీద ప్రారంభమవుతుంది భూమి మీదనే ముగింపబడుతుంది ప్రియులారా భూమితో మనకున్నటువంటి ఈ అవినాభావ సంబంధం దేవుడు ఏర్పరిచాడు పరమతండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు మనకు సుదూర ప్రాంతంలో ఉన్న ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు ఆత్మలుగా మనలందరినీ భూమి మీద బ్రతుకు కాలంలో ఆయన చిత్తమును నెరవేర్చిన తరువాత ఈ శరీరమును భూమిలోనే విడిచిపెట్టి తన యుద్ధకు రావాలని ఆదేశించాడు ఇది ఆయన పెట్టినటువంటి ఒక చక్కని క్రమం ఈ క్రమము తెలియక ఈరోజు అనేక మంది మోసపోతున్నారు అవివేకంగా ప్రవర్తిస్తున్నారు దేవునికి ఎదురు తిరుగుతున్నారు మన్నైనది వెనుకటి వలనే మరల మట్టికి చేరుతుంది భూమికి చేరుతుంది ఆత్మ దాని దయచేసిన దేవుని యొక్కకు మరలా పోతుంది ఇది చక్కని క్రమం భూమిని గుర్చి మనం ఆలోచన చేస్తే దేవుని ఉన్నతమైనటువంటి సంగతులు మనకు బోధపడతాయి భూమిలో జీవిస్తున్నటువంటి మనిషి భూమితో ఎంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి మనిషి భూమిని గూర్చి ఆలోచించాడా అసలు భూమిని గూర్చి ఆలోచించవలసిన అవసరం ఉందా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి చక్కని మాటలను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే పరిశుద్ధుడైన దేవుడు రోమీయులకు పౌలు గారి చేత పత్రికను వ్రాయిస్తూ విశేషమైన సంగతులను తెలియజేశాడు దేవుని గురించి తెలుసుకోవాలన్నా దేవుని యొక్క సంకల్పమును నేర్చుకోవాలన్నా దేవుడు పెట్టినటువంటి క్రమము మనిషికి తెలియాలన్నా మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి ఏమి నేర్చుకోవాలో దేవుడు తెలియజేస్తున్నాడు మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి ఏమి నేర్చుకోవాలి తాను నివసిస్తున్న భూమి దగ్గర నుండి మనిషి ఏమి నేర్చుకోవాలి తనకు వెలుగు వేడిమిని ప్రతిదినం అనుగ్రహిస్తున్నటువంటి సూర్యుని దగ్గర నుండి మనిషి ఏమి నేర్చుకోవాలి చంద్రుడు నక్షత్రాల నుండి మనిషి ఏమి నేర్చుకోవాలి గొప్ప సంగతులను దేవుడు రాయించాడు అద్భుతమైనటువంటి మాటలను మీరు చూడాలి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవచనం నుంచి చక్కగా చూడండి రోమీలకు పౌలు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య ఉన్నది దేవుడు వారికి విశదపరిచాను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మనుషులు తమ దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు దుర్నీతి చేత సత్యమును అడ్డగించే సమస్త దుర్నీతి మీద భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది పరలోకంలో నుండి దేవుడు ఉగ్రతను చూపిస్తున్నాడు కోపపడుతున్నాడు ఈ విశ్వంలో ఆకారంలో భూమి చాలా చిన్నది ఆ భూమిలో ఆకారంలో మనిషి చాలా చిన్నవాడు పరలోకమందున్న దేవుడు మనిషి యొక్క స్థాయిని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు మనిషి ఏపాటివాడు అయినా తన లోకానికి కుమారుడుగా రావాలనేటువంటి ఉద్దేశ్యం ఆయనకుంది ఆయన సంకల్పంలో మనిషి ప్రధానుడిగా ఉన్నాడు అతి స్వల్ప ఆయుష్కాలాన్ని కలిగి భూమి మీదకి వచ్చినటువంటి మనిషి దేవుని గురించి తెలుసుకోవాలి అంతే తప్ప దుర్నీతి చేత సత్యమును అడ్డగించకూడదు భక్తిహీనత చేత దేవునికి దూరం కాకూడదు ఈ విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు దుర్నీతి చేత సత్యము సత్యం అనగా దేవుని మాట దేవుని వాక్యం దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపం పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది ఆయనను గూర్చి మనం ఏదైతే తెలుసుకోవాలో అదంతా దేవుడు మనకు విషదపరిచాడు అని ఆ వాక్య భాగంలో మనకు అనిపిస్తుంది దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ పుస్తకాలను చదవాలి ఎవరు రాసిన గ్రంథాలను ప్రామాణికంగా తీసుకోవాలి మొట్టమొదట ప్రాథమికంగా మనం ఆలోచన చేయగలిగితే దేవుని గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని విషయాలను విశదపరిచాడు అంటే వివరించాడు వివరించాడు ఎలా వివరించాడో చెబుతున్నాడు ఆయన యొక్క అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి దేవత్వము జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి దేవుడు ఈ విధంగా వివరించాడు అంటే మన చుట్టూ కనిపిస్తున్నటువంటి ప్రకృతి మనకు సేవ చేస్తున్నటువంటి ఈ సమస్త సృష్టి దేవుని లక్షణములను మనకు విషదపరచుచచున్నది వివరించుచున్నది దేవుడు ఆ విధంగా ఈ ప్రకృతిని ఈ సృష్టిని తయారు చేశాడు సృష్టిలో ఎన్నో ఉన్నాయి ఆకాశం అందున్నటువంటి గ్రహ నక్షత్రాలు భూమి భూమిలో ఎన్నో ఉన్నాయి జీవజాతులు చెట్లు చుట్టూ ఉన్నటువంటి శక్తులు పదార్థాలు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అనగానే ఇవన్నీ ఆ లెక్కలలోనికి వస్తాయి జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఏం చేయాలి ఇప్పుడు వినియోగించుకుంటున్నాడు మనిషి కానీ ఆలోచన చేయటం లేదు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన దేవుని అదృశ్య లక్షణములు తేటపడతాయి దేవుని అదృశ్య లక్షణాలు తేటపడతాయి దేవుని అదృశ్య లక్షణాలు ఏంటి దేవత్వము నిత్యశక్తి దేవత్వము నిత్యశక్తి ప్రియులరా భూమి మనకు పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు దగ్గరగా ఉంది మనం ఆలోచించటానికి అవకాశాన్ని ఇచ్చింది మనము దేవుని గురించి నేర్చుకోవటానికి ఎన్నో విషయాలను బోధ చేయటానికి సిద్ధంగా ఉంది భూమిని గూర్చి ఒక్కసారి ఆలోచించండి సముద్రములను గూర్చి ఒక్కసారి ఆలోచించండి భూమిలో ఉన్నటువంటి ఎన్నో కృత్యములను గూర్చి ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని లక్షణాలు మీకు అర్థమవుతాయి దేవత్వము నిత్యశక్తి దేవుడు సృష్టించిన వస్తువులలో కనిపిస్తుంది దేవుడు ఆ విధంగా ఈ వస్తువులను తయారు చేశాడు అంటే కేవలం మనం వినియోగించుకొని విడిచి పారవేసేటువంటి వస్తువులుగా ఇవి కనిపించవు దేవుని యొక్క లక్షణాలను మనకు విశదీకరించే వస్తువులుగా ఇవి మనకు కనిపిస్తాయి ప్రియులారు అర్థం చేసుకుంటున్నారా దేవుడు ఈ సృష్టిని ఆ విధంగా తయారు చేశాడు ఈ సృష్టిని దేవుడు ఆ విధంగా తయారు చేశాడు యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి కూడా మీరు చూడగలిగితే ఈ విషయాన్ని గురించి దేవుడు ఇంకా వివరణ అక్కడ తెలియజేస్తున్నాడు యోబు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి కూడా మీరు చూడండి యోబు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును వీటి అన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యహోవా హస్తము వీటిని కలుగజేస్తానని తెలుసుకొనలేని వాడెవడు వ్రాయబడిన అద్భుతమైనటువంటి వాక్యములను మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే మృగములను విచారించుము ఆకాశ పక్షులను విచారించుము భూమిని గూర్చి ధ్యానించుము సముద్రపు చేపలు కూడా నీకు వివరిస్తాయి దేవుని హస్తము చేత ఇవన్నీ సృష్టింపబడినట్టుగా ఇవన్నీ కూడా బోధ చేస్తున్నాయి బోధ చేస్తున్నాయి ప్రియుల చక్కగా మీరు ఆలోచన చేయాలి దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదంతా కూడా దేవుడు మనుషుల దగ్గరే సృష్టించి పెట్టాడు దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదంతా కూడా మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలలో శక్తులలో మనకు కనిపిస్తుంది ప్రాథమికంగా ప్రాథమికంగా చక్కని జ్ఞానాన్ని దేవుడు మనిషికి నేర్పించాడు కానీ మనిషి నేర్చుకున్నదేది మనిషి దానిని అర్థం చేసుకుని దాని ప్రకారం బ్రతికినదేది మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలు మన చుట్టూ ఉన్న శక్తులు దేవుని గురించి మనకు నేర్పిస్తున్నాయి ఎలా నేర్పిస్తున్నాయో మీరు ఆలోచన చేయాలి అందుకే అక్కడ ఏమంటున్నాడంటే ఆలోచించండి విచారించండి ధ్యానించండి అంటున్నాడు ఆయన అంటే పై పైన చూస్తే అందులో ఉన్నటువంటి విషయం మనకు అర్థం కాదు ఒక చెట్టును చూడగానే దాని ఫలాన్ని ఎలా ఆరగించాలి దాని వలన ఎలా కడుపు నింపుకోవాలి ఇదే మనిషికి కలిగే ఆలోచన ఒక భూమిని చూడగానే దానిని ఎలా వినియోగించుకోవాలి ఇల్లు కట్టుకోవాలా లేక అక్కడ ఒక కర్మాగారాన్ని నిర్మించాలా లేకపోతే అక్కడ నాకు వ్యాపారానికి అనుకూలంగా ఉండేటువంటి ఏదైనా పరిస్థితిని నేను తయారు చేసుకోవాలా ఇలాంటి ఆలోచనలే మనుషుల్లో పుడతాయి ఈరోజు ప్రకృతిలో దేనిని చూచినా దాని వలన నాకు కలిగే లాభం ఏంటి దాని వలన నాకు కడుపు ఎలా నిండుతుంది అని మనిషి ఆలోచిస్తున్నాడు తప్ప ఇది నాకు నేర్పించే పాఠం ఏంటి చీమ దగ్గర నుండి సృష్టిలో ప్రతి జీవరాశి మనిషికి ఆయా సందర్భాలలో పాఠాలను నేర్పిస్తూనే ఉన్నాయి పాఠాలు నేర్పిస్తూనే ఉన్నాయి ప్రియులారా భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును రోమిది రాసిన పత్రికలో దేవుడు రెండు లక్షణాలను గురించి మాట్లాడుతున్నాడు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన మీకు ప్రాముఖ్యంగా రెండు విషయాలు తెలుస్తాయి మొదటిది దేవత్వము రెండవది నిత్య శక్తి ఈ రెండు ఇప్పుడు భూమిలో ఉన్నాయి లేదా ఒకసారి మీరు ఆలోచించండి భూమిని గూర్చి ధ్యానించండి నిత్యశక్తి భూమిలో కనిపిస్తుంది దేవత్వము కూడా భూమిలో కనిపిస్తుంది దేవత్వం అనగా నిత్యశక్తి అనగా భూమిలో మనం వాటిని ఎలా చూడాలి ఈ లక్షణాలను భూమిలో ఎలా చూడాలి ఈ లక్షణాలు దేవుని లక్షణాలు అదృశ్య లక్షణాలు ఈ లక్షణాలు దేవునివి దేవుని అదృశ్య లక్షణాలు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో దేవుడు చూపిస్తున్నాడు వాటిని మనం గ్రహించాలి భూమిని గుర్చి ధ్యానిస్తే దేవుని యొక్క లక్షణమైనటువంటి దేవత్వము నిత్యశక్తి మనకు బోధపడుతుంది దేవత్వం అనగా దేవత్వం అనగా తాను అర్పింపబడి అనేక మందికి పోషణ అనేక మందికి సంరక్షణనిచ్చేటువంటి గుణమే దేవత్వము తాను ఒకవైపు కరిగిపోతూ అనేకులకు వెలుగునిచ్చేటువంటి లక్షణమే దేవత్వము తాను ఒకవైపు నొప్పింపబడుతూ అనేక మందికి సంతోషాన్ని ఇచ్చేటువంటి లక్షణమే దేవత్వము భూమిలో ఈ లక్షణం మనకు కనిపిస్తుందా సుమారు కొన్ని వేల సంవత్సరాలుగా భూమిని మనిషి నాశనం చేస్తున్నాడు ఈరోజు భూమిని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో ఎర్త్ డే అని కూడా నిర్వహిస్తున్నారు భూమిని పరిరక్షించుకోవాలి పర్యావరణ శాస్త్రవేత్తలందరూ కూడా భూమిని కాపాడుకోవాలి అని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు ప్రియులరా భూమి పాడైపోతుంది అయినా మనుషులకు నేటికి ఫలాన్ని ఇస్తూనే ఉంది ఒకవైపు పాడు చేయబడుతోంది ఒకవైపు నాశనం చేయబడుతోంది ఒకవైపు పూర్తిగా ధ్వంసం చేయబడుతోంది అయినా సరే అయినా సరే తన ఉనికి ఉన్నంత వరకు తన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఏ భేదం లేకుండా సహాయం చేయటం సంతోషాన్ని ఇవ్వడం వారి కడుపు నింపటం భూమి చేసేటువంటి పని అంటే భూమిలో ఏ లక్షణం ఉందన్నమాట దేవత్వం ఉంది దేవత్వం ఉంది దేవుని లక్షణం ఇది ఒకనొక లక్షణాన్ని భూమిలో పెట్టాడు ఆ లక్షణాన్ని భూమిలో చూడగలం భూమిలో ఉన్న జీవులలో చూడగలం ప్రకృతి జీవరాశులలో మనం చూస్తున్నాం భూమిలో ఉన్నటువంటి ప్రతి కృత్యములోనూ ఆ లక్షణం మనకు కనిపిస్తుంది ఇప్పుడు దేవుని గురించి మనం ఆలోచన చేయాలి భూమిలో ఉన్న ఈ దేవుని లక్షణాన్ని గురించి మనం ఆలోచించి దేవుణ్ణి తెలుసుకోవాలి అంతే తప్ప భూమిని దేవుడిగా మీరు భావించకూడదు చాలామంది ఇక్కడ చేసేటువంటి పొరపాటు ఇదొకటి భూమిని గురించి ధ్యానించినప్పుడు నిజమే భూమి చాలా గొప్ప లక్షణాన్ని కలిగి ఉంది కనుక భూమిని పూజించేస్తూ ఉంటారు భూమి పూజలు అప్పుడప్పుడు మీరు వింటుంటారు కదా చాలామంది భూమి పూజలు చేస్తుంటారు భూమిని కూడా ఒక దేవునిగా దేవతగా కొలుస్తూ ఉంటారు భూమి ఒక దేవదూత పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుని జ్ఞానానుసారంగా భూమి ఒక దేవదూత మాత్రమే ప్రకృతిలో ఒక పదార్థం మాత్రమే దేవుడు సృష్టించినటువంటి ఒక సేవకుడు మాత్రమే అయితే భూమిలో దేవుని లక్షణం ఉంది భూమిలో దేవుని లక్షణం ఉంది దేవత్వం భూమిలో మాత్రమే ఉందా ఆకాశంలో ఉంది సూర్యునిలో ఉంది నక్షత్రాలలో ఉంది చంద్రునిలో ఉంది సముద్రంలో ఉంది సముద్రంలో ఉన్న చేపలలో ఉంది మృగాలలో ఉంది పక్షులలో ఉంది కీటకాలలో ఉంది చూసారా జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన దేవుని లక్షణాలు మనుష్యులకు తేటపడతాయి ఆ లక్షణాలు ఏమిటి అనగానే నిత్యశక్తి దేవత్వము ప్రియులారా భూమిలో దేవత్వం ఉంది తాను నొప్పింపబడుతున్నా తాను నాశనం చేయబడుతున్నా మనుషులకు ఇంకా మంచినే చేస్తోంది దేవత్వపు లక్షణం అది అలాగే నిత్యశక్తి భూమి మనుగడ కొనసాగించినంత వరకు కూడా అది శక్తి కలిగినదిగా ఉంటుంది నిర్జీవంగా మాత్రం మారదు ఎప్పుడైతే దేవుడు దానిని తీసేయాలనుకుంటాడో ఎప్పుడైతే దేవుడు దానిని కాల్చివేయాలనుకుంటాడో అప్పుడు అది నాశనం అందుతుంది భూమి మనుగడ ఉన్నంత వరకు మానవ మనుగడ ఉన్నంతవరకు ఎందుకంటే మానవ మనుగడ అంతా ఎక్కడ ఉంది భూమి మీదే ఉంది మానవ మనుగడ ఉన్నంత వరకు దేవుని మాటలను భూమి మీద మానవుడు చదువుతున్నంత కాలం కూడా నిత్యము భూమిలో శక్తి ఉంటుంది కనుక నిత్యశక్తి నిత్యశక్తి భూమిలో దేవత్వం ఉంది నిత్యశక్తి ఉంది అలాగే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అన్నింటిలోనూ దేవత్వం ఉంది నిత్యశక్తి ఉంది ప్రతి వస్తువును ప్రతి పదార్థాన్ని ప్రతి జీవరాశిని మీరు ఈ విధంగా చూడగలిగితే ఆలోచించగలిగితే దేవుడు మీకు అర్థమవుతాడు అయితే భూమిని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం భూమిని గురించి ధ్యానిస్తే భూమిలో ఉన్నటువంటి దేవత్వము నిత్యశక్తి మనుష్యులకు అర్థమైతే దేవుడు అర్థమవుతాడు భూమిని బట్టి దేవుడు అర్థమవుతాడు భూమిని బట్టి దేవుడు అర్థమవుతాడు అయితే ఈ భూమి కూడా ఈ భూమి కూడా నిత్యము ఉండిపోయేది కాదు మానవు మనుగడ ఉన్నంత వరకు మాత్రమే భూమి ఉంటుంది ప్రభువు రాకడ జరిగితే అనగా దేవుడు ఈ యొక్క ప్రణాళికను ముగించాలి అనుకున్నప్పుడు ఆ కాలం సంపూర్ణమైనప్పుడు ఈ భూమి కూడా నాశనం చేయబడుతుంది భూమి మీద మనిషి ఇక ఉండటం అవసరం లేదని దేవుడు ఈ ప్రణాళికను ముగించేసినప్పుడు అనగా ప్రభువు రాకడ జరిగినప్పుడు ఆయన రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు ఈ భూమి కూడా నాశనం అవుతుంది దీనిని గురించి వ్రాయబడినటువంటి కొన్ని విషయాలను మనం నేర్చుకోవాలి పౌలు గారు హెబ్రిలుకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనం నుండి చూడండి అసలు ఈ భూమిని దేవుడు ఎందుకు తీసేస్తున్నాడో అక్కడ కొన్ని అద్భుతమైన మాటల ద్వారా తెలియజేయబడింది హెబ్రిల్ పౌలు పౌలుగారు రాసిన పత్రిక ఆరవధ్యాయము వచనము నుండి ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొంద దగును తుదకది కాల్చివేయబడును మానవులకు అవసరమైనటువంటి మంచి పైరులను పండించినంత వరకు భూమి మంచిదే భూమి ఆశీర్వదింపబడినదే అయితే ఎప్పుడైతే భూమిలో నుండి ముండ్ల పొదలు గచ్చ తీగలు కూడా మొలవటం ప్రారంభిస్తున్నాయో అప్పుడు భూమిని గురించి మనం ఎలా ఆలోచించాలి అది శాపం పొందదగినది అది శాపం పొందినదిగా మారింది ఒకవైపు మంచి పైరులను మనిషికిస్తోంది దివింపబడింది మరోవైపు ముండ్ల పొదులు కచ్చతెగలు కూడా భూమి నుండి మలుస్తున్నాయి అంటే అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి భూమి శాపం పొందినదిగా ఉన్నది భూమిలో దేవుని లక్షణం ఒకనొకటి దేవత్వం ఒకనొకటి నిత్యశక్తి అలాగని భూమి శప్పింపబడలేదా భూమి శాపం పొందినదిగా కూడా కనిపిస్తుంది అందుకే ముందే చెప్పాను మీకు భూమి దేవుడు కాదు భూమిలో దేవుని లక్షణం ఉంటుంది అంతే ఈ లక్షణాన్ని ఆలోచించి దేవుని తెలుసుకోవాలి అలాగని భూమిలో శాపం లేదా భూమి శాపం పొందదగినది తుదకది కాల్చివేయబడును తుదకది కాల్చివేయబడును అంటే చివరికి దాని పరిస్థితి ఏంటంటే కాల్చివేయబడుతుంది శాపం పెరిగి 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 అది చివరకు కాల్చివేయబడుతుంది మానవుల యొక్క ఉనికి భూమి మీద లేకపోతే దేవుడు భూమిని వేస్తాడని తెలియజేసేటువంటి సందర్భం అయితే ఇంతకీ భూమికి ఈ శాపం ఎందుకు వస్తుంది దేవుడు తన గొప్ప లక్షణాలను దేవత్వమును నిత్యశక్తిని ఇచ్చినప్పుడు భూమిలో ఈ శాపం ఎందుకు వచ్చింది భూమి ముండ్ల పొదలు గచ్చతీగలు ఎందుకు మలిపించింది ఎందుకు శాపం పొందినది చివరకు ఎందుకు కాల్చివేయబడుతుంది దీనికి కారణం కూడా మనిషే మనిషి పాపము ప్రకృతికి శాపంగా ఉంది మనిషి చేస్తున్నటువంటి పాపము ప్రకృతి ఆ శాప ఫలమును అనుభవిస్తూ మనిషిని ఇబ్బంది పెడుతుంది మనిషిని శిక్షిస్తుంది మనిషి పాపం చేస్తే మనిషిని శిక్షించాలి కదా మనిషి పాపం చేస్తే ప్రకృతిని ఎందుకు శిక్షించడం అని ఒకవేళ ఎవరైనా అడగచ్చు ప్రకృతిని దేవుడు ఎందుకు శపిస్తున్నాడంటే ప్రకృతితో మనిషి జీవనం ముడిపడి ఉంది మనిషిని ఎలా శిక్షిస్తాడు దేవుడు ప్రకృతి ద్వారానే శిక్షిస్తాడు భూమి ద్వారా సముద్రం ద్వారా తుపాను ద్వారా గాలి ద్వారా సూర్యుని ద్వారా ఏ విధంగానైనాను ప్రకృతి వైపరీత్యాలు అంటారు వీటిని అందుకే ప్రకృతి మనిషికి తిండి పెడుతుంది కానీ అదే ప్రకృతి వైపరీత్యంగా ప్రవర్తిస్తే అప్పుడు మనిషి యొక్క బ్రతికే ప్రకృతిలో ఉండదు కనుక భూమిలో దేవత్వము నిత్యశక్తి ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు భూమిలో శాపమును గురించి మనం ఆలోచన చేస్తే మన పాపం మన కళ్ళ ఎదుట కనిపిస్తుంది అంటే మానవులు చేస్తున్నటువంటి దుర్మార్గపు క్రియల వలన భూమి శాపం పొందుతుంది ఈ విషయాన్ని మరింత విశ్లేషణతో యశా గ్రంథంలో దేవుడు రాయించాడు యశ్యా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము వచనం నుంచి చూడండి యశాయా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి భూనివాసి నీ మీదకి భయము వచ్చెను ఉరియు నీకు తటస్థించెను తూములు పైకి తీయబడి ఉన్నవి భూమి పునాదులు కంపించుచున్నవి భూమి బొత్తిగా బద్దలైపోవుచున్నది భూమి కేవలము తునకలైపోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది వలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది అది పడి ఎకను లేవదు భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకుని వాడు ఉరిలో చిక్కును భూమి ఎలా ఉందో చూస్తారా భూమి పరిస్థితి ఎలా ఉందో చూస్తారా పర్యావరణ శాస్త్రవేత్తలు పరీక్షలు చేసి చెబుతున్నారు నేను పరిశుద్ధ గ్రంథాన్ని చూసి చెబుతున్నాను వారు చెప్పేది నేను చెప్పేది ఒకటే కానీ వారు చెప్పేది శరీర సంబంధమైనది నేను చెప్పేది ఆత్మ సంబంధమైనది వారు భూమిని కాపాడమంటున్నారు నేను భూమిని కాపాడటానికి మీ ప్రవర్తన మార్చుకోండి అంటున్నాను కానీ చివరకు ఏం జరుగుతుందో దేవుడు తెలియజేస్తాడు భవిష్యత్ ఏంటి అది పాక వలె ఊగుచున్నది అది మత్తును వలె తూలుచున్నది అది బద్దలైపోవుచున్నది కంపించుచున్నది అంటే భూమిని పూర్తిగా మరల పూర్వ వైభవానికి తీసుకుని రావటం ఎవరికీ చేత కాదు అది అసాధ్యం ఇంపాసిబుల్ అయితే మనలను మనం రక్షించుకోవాలి జ్ఞానమును నేర్చుకొని మనలను మనం కాపాడుకోవాలి మానవ జాతిలో కొందరినైనా మనం రక్షించాలి మనిషి యొక్క పాపము భూమికి శాపముగా పరిణమించింది ఈరోజు భూమి నొప్పి చేత గిజగజలాడిపోతుంది చివరికి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది నాశనానికి వెళ్ళిపోతుంది అది అగ్ని చేత కాల్చబడటానికి సిద్ధంగా ఉంది మనిషి పాపము భూమికి శాపముగా పరిణమించింది మనిషి బ్రతుకు అస్తవ్యస్తం అయిపోయింది ప్రియులారా కనుక భూమి మీద నివసిస్తున్న మనిషి యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి భూమిలో దేవుడు ఉంచిన ఆయన లక్షణాలను తెలుసుకోవాలి దేవత్వము నిత్యశక్తి వాటిని తెలుసుకోవాలి దేవుడిని అర్థం చేసుకోవాలి అలాగే ఆ దేవత్వమును సంపాదించుకోవటానికి నిత్యశక్తిని పొందటానికి పరిశుద్ధ గ్రంథం చెంతకు వచ్చి దేవుడు చూపించిన మార్గమును గ్రహించాలి ఈ భూమి చివరకు కాల్చివేయబడుతుంది అనేటువంటి సత్యమును కూడా తెలుసుకోవాలి ఎందుకు కాల్చివేయబడుతుంది అనగానే మనిషి పాపము భూమికి శాపముగా పరిణమించి అది చివరకు పరిపక్వత దశలోనికి వెళ్ళిన తర్వాత అది కాల్చివేయబడుతుంది అప్పుడే ప్రభువురు అక్కడ జరుగుతుంది అని కూడా గ్రహించాలి ఇదెంతో ఆలస్యంగా అయితే లేదు తొందరలోనే ఉంది చాలా తొందరగా ఉంది ఎందుకంటే భూమి పరిస్థితిని చూడండి ఒకవైపు పర్యావరణ శాస్త్రవేత్తలను అడుగుతుంటే మరి ఏమంటున్నారు తెలుసా భూమి అతి త్వరలో నాశనం కావటానికి సిద్ధంగా ఉంది అన్ని విషయాలలో అన్ని కోణాలలో భూమి పాడైపోయింది జల కాలుష్యం పదార్థ కాలుష్యం వాయు కాలుష్యం అన్నింటిలోనూ ఈరోజు కలుషితము చోటు చేసుకుంది నదులు పాడైపోయాయి సముద్రాలు పాడైపోయాయి గాలి పాడైపోయింది భూమి పాడైపోయింది పర్వతాలు పాడైపోయాయి అడవులు పాడైపోయాయి జీవజాతులు పాడైపోయాయి అంతరించే స్థాయికి వచ్చేసాయి అంటే చివరకు ఈ భూమి ఏమైపోతుందన్నమాట నాశనమయ్యే పరిస్థితికి బహు వేగముగా వెళ్ళిపోతుందని మీరు గ్రహించాలి ఇలాంటి తరుణంలో మనం దేవుని జ్ఞానం నేర్చుకొని భూమిలో ఎలా ప్రవర్తించాలో మనం అర్థం చేసుకోవాలి దేవత్వమును గురించి భూమి పరిచయం చేసింది నిత్యశక్తిని గురించి భూమి పరిచయం చేసింది అలాగే శాపం పొంది చివరకు కాల్చివే పడటానికి సిద్ధంగా ఉంది ప్రిలరా మరొక చక్కని సందర్భంలో దేవుడు తెలియజేసిన సంగతిని చూడండి ఒకనాడు దేవుడు భూమిని కంపింపజేశాడు ఇప్పుడైతే దేవుడు ఆకాశమును భూమిని కూడా నాశనం చేయడానికి సిద్ధమవుతున్నాడు ఒకనాడు జరిగినటువంటి పరిస్థితి అనగా మోసే కాలంలో భూమిని దేవుడు కంపింపజేశాడు మనిషి చేసినటువంటి పాపానికి దేవుడు భూమిని కంపింపజేసాడు అయితే మరొకసారి ఇక చిట్ట చివరిసారి దేవుడు ఏం చేయబోతున్నాడో అక్కడ వ్రాయబడింది చూడండి హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై వచనం నుంచి అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసాను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చియున్నాడు ఇంకొకసారి అను మాట చలింప చెయ్యబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నవన్నట్టు చలింప చెయ్యబడనివి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది భూమి యొక్క చిట్ట చివరి పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ దేవుడు తెలియజేశాడు భవిష్యత్ జ్ఞానం భూమికి సంబంధించిన భవిష్యత్ జ్ఞానం అయితే ఒకనాడైతే ఆయన భూమిని మాత్రమే కంపెంపజేస్తాడు అయితే ఇంకొకసారి ఆయన ఏం చేస్తాడు చెట్ట చివరిసారి ఇంకేం చేస్తాడు ఆయన భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతను ఆకాశము కూడా కంపించిందంటే మొత్తం సృష్టిలో ఉన్న ఈ లోకములో ఉన్న శక్తులన్నీ కదిలింపబడితే భూమికి మనుగడ ఉండదు అది కాల్చివేయబడుతుంది కాల్చివేయబడుతుంది అప్పుడప్పుడు మీరు వార్తల్లో వింటున్నారు కదా నాసా వారు ఇస్రో వారు అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు అంతరిక్షంలో అనేకమైనటువంటి యాస్ట్రాయిడ్స్ కానీ లేకపోతే మిగిలినటువంటి శకలాలు కానీ భూ వాతావరణంలోనికి రాగానే అవి కాలిపోతూ ఉంటాయి అవి కాలిపోతూ ఉంటాయి ఆ రాపిడికి ఆ ఘర్షణకు అవి కాలిపోతూ ఉంటాయి భూమిని కాల్చివేయటం దేవునికి ఎంతసేపు చెప్పండి ఈ ప్రకృతిలో ఉన్న శక్తులను కదిలిస్తే భూమిని నాశనం చేయటం ఆయనకి ఎంతసేపు చెప్పండి మనుష్యుల యొక్క ప్రయత్నాలు అప్పుడప్పుడు గాడి తప్పుతుంటే వాటి వలన భూమికి ప్రమాదం అని మీరు వింటున్నారు కదా చైనా వారు ఒక రాకెట్ వదిలారు ఆ రాకెట్ మరలా భూమి మీదకి వచ్చేస్తుంది చైనా వదిలిన రాకెట్ మరలా భూమికి తిరిగి తిరుగు ప్రయాణం చేస్తుంది అది ఎక్కడ పడుతుందో అక్కడ వినాశనం జరుగుతుంది అంటే భూమి మీద చిన్న చిన్న మనుషులు చిన్న చిన్న ప్రయోగాలు వాటి వలననే భూమికి ప్రమాదాలు సంభవించేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటే పరమందున్న తండ్రి ఆయన నిర్ణయం తీసుకుంటే భూమిని నాశనం చేయట ఒకసారి భూమిని కంపింపజేసాడు ఇంకొకసారి అయితే చలింప చేయబడినవి పూర్తిగా నిర్మూలము చేయబడతాయని అర్థం ఇచ్చినట్టుగా ఆయన నాశనం చేస్తాడు అంటే భూమి ఆకాశము కూడా రవులుకొని పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో రవులుకొని లయమైపోయేటువంటి దినం త్వరలోనే ఉంది అయితే ఈలోపు ఈలోపు భూమి ద్వారా ఫలం పొందుచుండ మనం భూమి దగ్గర నుండి దేవత్వమును నేర్చుకోవాలి నిత్యశక్తిని నేర్చుకోవాలి భూమి ఎలా శాపం పొందిందో గ్రహించాలి దేవుణ్ణి తెలుసుకోవాలి ప్రియులారా ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తున్నారు ఈ విషయాలను మనం నేర్చుకున్న తర్వాత ప్రాథమికంగా ఈ విషయాలను మనం తెలుసుకున్న తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు యోధకు రాగలిగితే మనలను ఆయన తండ్రి యొద్దకు సంపూర్ణ స్థితిలో నడిపిస్తాడు మన పాపమును మనం విడిచిపెట్టేటట్టుగా మనం ఆయన కొరకు పరిశుద్ధతలో జీవించేటట్టుగా మనము కూడా దేవత్వమును నిత్యశక్తిని పొంది దేవుని చేరాలి అన్నట్టుగా ఏసుక్రీస్తు ప్రభువు మనకు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు ప్రాథమికంగా భూమిని గురించి తెలుసుకున్నాం ప్రాథమికంగా జీవులను గురించి ప్రకృతిలో ఉన్న శక్తులను గూర్చి నేర్చుకున్నాం ఇప్పుడు పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని చేరుకునేటువంటి మార్గాన్ని కనుగొనాలి దేవుని చేరుకునే మార్గాన్ని కనుగొనాలి భూమిలో దేవుని లక్షణాలు ఉన్నాయని భూమిని దేవుడు అనుకుంటున్నారు కానీ భూమిలో శాపం కూడా ఉంది భూమి ముండ్ల పొదలను గచ్చతీగలను కూడా మలిపిస్తుంది భూమి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక సేవకుడు మాత్రమే మనకు దేవుని గురించి పరిచయం చేయటానికి దేవుని గురించి తెలియచేయటానికి మనలో దేవత్వమును మనలో నిత్యశక్తిని మనము సంపాదించుకోవాలనే ఆశ పుట్టించడానికి తనలో దేవత్వమును నిత్యశక్తిని మనకు చూపిస్తూ ప్రాథమిక విషయాలను తెలియచేయటానికి మాత్రమే భూమి యొక్క ధ్యానం మనకు ఉపయోగపడుతుంది అయితే తండ్రిని మనం చేరుకోవాలన్నా పరిపూర్ణ స్థితిలో మనము దేవత్వమును అలాగే నిత్యశక్తిని సంపాదించుకోవాలన్నా శాపము లేకుండా దీవెన మాత్రమే కలిగిన వారమై తండ్రిని చేరుకోవాలన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే మార్గం ఈ విషయాన్ని కొల పౌలు పౌలుగారు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం నుంచి చూడండి అపస్తుడైన పౌలు గారు కొలశైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం నుంచి ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయ్యున్నాడు ఆయనను అనుసరింపక లోక సంబంధమైనటువంటి నిరర్ధక తత్వజ్ఞానం మూల పాఠాలలో ఉన్నటువంటి నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని ఎవడైనా చెరపట్టుకుని పోవునేమోనని జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు అంటే లోకంలో చాలామంది ఏం చేస్తారనమాట భూమిని చూడమంటారు భూమిని దేవునిగా తీసుకోమంటారు భూ పూజలో ఉండిపోమంటారు అంతే తప్ప ఇన్ని విషయాలను పరిపూర్ణంగా నేర్చుకోరు నేర్పించరు తెలుసుకోరు కనుక నిరర్ధక తత్వజ్ఞానము చేత ఎవడైనా మిమ్మల్ని చెరపట్టుకుని పోవునేమో జాగ్రత్తగా చూసుకోండి దేవత్వం యొక్క పరిపూర్ణత సంపూర్ణత క్రీస్తులో శరీరముగా నివసించుచున్నది అనే విషయాన్ని మీరు తెలుసుకోండి భూమిలో దేవత్వం ఉంది భూమిలో నిత్యశక్తి ఉంది కానీ భూమి శాపం పొందినదిగా కనిపిస్తుంది తుదకు కాల్చివేయబడుతుంది ప్రియుల యేసుక్రీస్తు ప్రభువులో దేవత్వము నిత్యశక్తి సంపూర్ణంగా నివసిస్తున్నాయి శరీరం ఒక క్రీస్తులో సంపూర్ణంగా దేవత్వం మనకు కనిపిస్తుంది ఆయన శాపం పొందినవాడైనా అనగా మనుషుల యొక్క పాపములను బట్టి ఆయన శాపం పొందినవాడైనా ఆయన తిరిగి లేచాడు మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు ఆయన కాల్చివేయబడలేదు ఆయన ధ్వంసం చేయబడలేదు నిర్మూలన చేయబడలేదు ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన ద్వారా మనం తండ్రిని చేరుకునే అవకాశం ఉంది భూమి ద్వారా భూమిని ధ్యానిస్తే తండ్రి యొక్క లక్షణాలను మాత్రమే తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కానీ తండ్రిని చేరుకునే అవకాశం దేవత్వమును నిత్యశక్తిని సర్వపరిపూర్ణతగా మనం పొందే అవకాశం క్రీస్తులో మాత్రమే మనకు దొరుకుతుంది క్రీస్తులో మాత్రమే మనకు దొరుకుతుంది కనుక భూమి నేర్పించే పాఠం ఏంటి నేను మీకు దేవత్వమును అలాగే నిత్యశక్తిని దేవుని యొక్క లక్షణాలుగా పరిచయం చేస్తున్నాను కానీ శరీరముగా క్రీస్తు భూమి మీద నివసించినటువంటి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ఆలోచన చేసి ఆయన ద్వారా తండ్రిని చేరుకోవాలి అని భూమి మనకు నేర్పిస్తూ నేను శాపం పొందిన దానను చివరకు నేను కాల్చివేయబడతాను ఒకసారి నేను కంపింప చేయబడ్డాను ఇంకొకసారి ఆకాశము కూడా నాతో కంపింప చేయబడుతుంది మనకు మేమంతా నాశనం అవుతాము కానీ నాశనము లేని జీవమునుకున్న శక్తి ఏసుక్రీస్తు ప్రభులో ఉంది కనుక ఆయన ద్వారా నీవు నిత్యశక్తిని పొంది దేవత్వమును కలిగి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని చేరుకోవాలని భూమి సూచిస్తోంది ఒక విధంగా హెచ్చరిక చేస్తోంది ప్రియులరా భూమి ద్వారా ఈ పాఠాలు నేర్చుకొని ప్రభు ద్వారా రక్షణనుంది తండ్రిని దేవుణ్ణి చేరుకోవాలన్నది దేవుని మాటల్లో ఉన్న సారాంశం అప్పుడు మీరు దేవత్వాన్ని చూపించగలరు అనగా మీరు నొప్పింపబడినా మీ చుట్టూ ఉన్న సహోదరులకు మంచిని చేయగలరు సత్యమును నేర్పించగలరు వారిని కూడా సన్మార్గంలో తీసుకుని రాగలరు అలాగే మీరు నిత్యశక్తి పొందిన వారై మరణము లేని వారై ఈ భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మగా మరణము లేని వారై దేవుని ఎదుగుకు చేరుకోగలరు చక్కని నిర్ణయం తీసుకుంటారని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అని ఆయన మా కన్నతండ్రి మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం మీ చిత్తమును నెరవేర్చటో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి లోక సంబంధమైన మూలపాఠములు నిరర్ధక తత్వజ్ఞానము చేత మమ్మను ఎవడైనా ఈడ్చుకుని పోవునేమోనని మేము జాగ్రత్తగా చూచుకుంటూ దేవత్వము యొక్క సకల సంపూర్ణత సర్వపరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది కనుక ఆయన ద్వారా మిమ్మల్ని చేరుకోగలిగేటువంటి ఈ చక్కని అవకాశమును మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి మేము మంచి నిర్ణయాలతో మీ కొరకు బ్రతికేటందుకు సహాయమును అనుగ్రహించండి ఈ భూమి చివరకు కాల్చివేయబడుతుంది మేమైతే ప్రభు ద్వారా నిత్యత్వంలో ఉండాలి తగు నిర్ణయంతో తండ్రి మీ సేవలో మీ బిడ్డలందరూ తరించిలాగిన వారందరూ కూడా తండ్రి రక్షణ పొందులాగున మీ కృపను అనుగ్రహించి మనం కోరుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరుని మేము నడుగుతున్నాము తండ్రి ఆమె ప్రియులైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నాను ఇంతవరకు మీరు దైవశక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేకమైన అద్భుతమైన దేవుని జ్ఞాన సంగతులను విని నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది అలాగే ప్రతిరోజు దేవుని వాక్యం నేర్చుకోవటానికి కూడా చక్కని అవకాశాలు ఉన్నాయి కనుక మీరంతా వీటిని సద్వినియోగం చేసుకుని దేవుని జ్ఞానమును మరింతగా నేర్చుకుని దేవునికి దగ్గర కావాలని నేను కోరుకుంటున్నాను డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ క్రైస్ట్ చర్చ్ డాట్ ఆర్సి అనేది మా అధికారిక వెబ్సైట్ ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి మీ సందేహాలను నివృత్తి చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోనియ సహవాసం మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక గాక మీన్ అందరికి వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింపన్ను క్లిక్ చేయండి ధన్యవాదములు